गुड ईवनिंग एंड थैंक यू एव्री वन रोजु नन्नु इंत अवकाशम इच्ची नन्नु स्टेज मीद निलबेट्टिनंदुकु अंड ई रोजु मीरु नातो कोंचेम पेशेंस गा उंडाली एंदुकंटे नेनु चाला पेर्लु रासुकोनि वच्चानु सो एवर पेरु नेनु मिस् चेयकूडदु सो अंड फर्स्ट आफ् आल नेनु फर्स्ट थैंक्स चेप्पालनुकुंटुंदि प्रोड्यूसर विनोद गारिकि अंड आयन नाकु इंत मंचि अवकाशम इच्चिनंदुकु आयनकु नेनु एंतो थैंक्स चेप्तुन्नानु अंड अलागे मा डैरेक्टर गारु रवि सर अंड अधिक सर गारिकि इद्दरिकि अंड नन्नु ई मूवीलोकि तीसुकोवडानिकि नेनु చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే మా గాడ్ ఫాదర్ సముద్రకని గారు సో ఆయన మీతో మాట్లాడటము ఆ ద్వారా నాకు అవకాశం దొరకడం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అండ్ అధిక్ సార్ గురించి మాట్లాడాలి సో వర్కింగ్ విత్ అధిక్ సార్ అసలు ఇస్ లైక్ ఎ రియలీ ఫనీ ఎక్స్పీరియన్స్ అసలు చాలా బాగా చెప్తారు అండ్ లైక్ ఎప్పుడైతే సార్ నాకు డైలాగ్ అది చెప్పినప్పుడు నాకు అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్తో చెప్తున్నప్పుడు నేను విశాల్ గారు చాలాసార్లు నవ్వుకుంటూ ఉంటాము సో అండ్ చాలా ఫనీగా అవుతుంటుంది బట్ ఎప్పుడైతే కెమెరా ఆన్ అవుతుందో షూట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆయనకు దండం పెట్టాలి ఆయన చాలా సీరియస్గా ఉంటారు అండ్ నెక్స్ట్ అండ్ మెయిన్ కదా డిఓపి కదా ఎస్ అండ్ డిఓపి టీమ్ అభినందన్ రామానుజన్ సార్ అసలు నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అండ్ అలాగే మనం ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయాము అండ్ ఐ హోప్ నేను మళ్ళీ మీతో వర్క్ చేయాలి అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అందరికీ ఎవరైతే నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడంలో స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నా ఎంటైర్ టీమ్కి మా క్యాంటనీ టీమ్కి అండ్ నెక్స్ట్ వచ్చి మన విశాల్ గారి గురించి మాట్లాడాలి అండ్ అసలు విశాల్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తున్నాను ఆయన ఫస్ట్ మూవీ చెల్లెమ్మే మూవీ చూసినప్పుడు నేను ఆయన మూవీకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయన ఎప్పుడైనా కలవాలి అనుకున్నాను బట్ నన్ను పూజ మూవీలోకి తీసుకున్నారు అప్పుడు నేను అసలు చాలా షాక్ అయ్యాను బట్ ఇట్ లైక్ అ గాడ్స్ గిఫ్ట్ నాకు ఆ ఆపర్చునిటీ దొరకడం అనేది అండ్ అలాగే ఆ టైంలో మూవీ ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను ఆ టైంలో నేను కెరియర్ కొత్తలో నేను చెప్పలేకపోయాను బట్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ నేను ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ లైక్ 10 ఇయర్స్ దాటింది అండ్ లక్కీగా ఈ మూవీ తర్వాత లైక్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను విశాల్ గారితో వర్క్ చేయడం జరుగుతుంది యాజ్ అ వైఫ్ క్యారెక్టర్ సో లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో నేను లైక్ 49 మూవీస్ నేను యాక్ట్ చేశాను బట్ ఈ మూవీ నాకు చాలా డిఫరెంట్ అండ్ అట్ ద సేమ్ టైం విశాల్ గారు బికాస్ నా సర్ప్రైజ్ ఏంటంటే ఆయన నా సైన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటారు అండ్ నాతో కమ్యూనికేట్ చేస్తారు అండ్ నేను చెప్పింది ఆయన అర్థం చేసుకుంటారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాతో కమ్యూనికేట్ చేయడానికి ఇంత ఈజీగా అర్థం చేసుకోవడానికి అలాగే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీకు లైఫ్లో మంచి సక్సెస్ ఉండాలి అండ్ మీరు డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు నెక్స్ట్ మూవీ ఆర్ ఇంకేదైనా మూవీ మళ్ళీ మీతో యాక్ట్ చేయాలి అండ్ అలాగే ఈసారి విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది అండ్ ఎస్జే సూర్య గారు నేను చాలా రోజుల నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాను నేను బట్ మీ స్కిల్ గురించి మీ జీనియస్నెస్ గురించి నేను ఏం చెప్పలేను అసలు మీ ఆర్ ఎక్సలెంట్ అట్ ఎవ్రీథింగ్ అండ్ మీరు యాక్టింగ్ విషయమే కానీ అండ్ మీ డైరెక్టింగ్ విషయం చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు ఏ రోజు మిమ్మల్ని సాడ్గా చూడలేదు అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఐ హోప్ మీరు ఇలాగే నవ్వుతూ ఇంత హెల్దీగా ఉండి ఇంకా మంచి పిక్చర్స్ చేయాలి అండ్ లైక్ అండ్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని కోరుకుంటున్నాను అండ్ హోప్ మళ్ళీ నాకు మీతో యాక్ట్ చేసే అవకాశం దొరకాలని నేను కోరుకుంటున్నాను అండ్ సునీల్ గారు అసలు నేను మీతో ఫస్ట్ మూవీ చేసినప్పుడు శంభో శివ శంభో మూవీలో నేను మీతో యాక్ట్ చేశాను అండ్ రవితేజ గారితో శంభో శివ శంభో మూవీలో అప్పుడు ఫస్ట్ టైం నేను మీకు చూసినప్పుడు లైక్ అసలు మీరు ఫనీ అంటే ఫనీ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం నెగటివ్ రోల్ అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే భలే అనిపిస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు తమిళ్ ఇండస్ట్రీ అండ్ సెల్వరంగన్ సార్
అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ వస్తున్నాను అండ్ అండ్ ఆయనకి నేను మంచి బిగ్ ఫ్యాన్. నేను ఆయనతో ఫస్ట్ మూవీ వచ్చేసి యుగానికి ఒకటి మూవీ చేశాను అండ్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే రీతు మ్యామ్ గురించి కూడా మాట్లాడాలి. రీతు మ్యామ్, నేను మీ మూవీస్ చాలా వరకు చూస్తున్నాను అండ్ మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా గ్రేషియస్గా యాక్ట్ చేస్తారు. మీ స్క్రీన్ మీద ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఐ హోప్ ఈ మూవీలో కూడా ఇంకా బాగా యాక్ట్ చేస్తారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వాంట్ టు థ్యాంక్ మై మేనేజర్ గారు చొక్కలింగం గారు అండ్ గణేష్ గారు. అండ్ వాళ్ళు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు లైక్ నా వర్క్ స్కెడ్యూల్స్ అన్ని విషయంలో. ఆఫ్కోర్స్ నేను ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్లో మాట్లాడము, ఒక షోలో మాట్లాడము అండ్ ఇట్ వాజ్ లైక్ రియలీ అమేజింగ్. అండ్ ఐ హోప్ అందరితో మళ్ళీ కలిసి వర్క్ చేసే అవకాశం రావాలి అండ్ అందరితో మళ్ళీ మళ్ళీ కలవాలి. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హోప్ దిస్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండ్ సైన్ లాంగ్వేజ్ గురించి. సైన్ లాంగ్వేజ్ అనేది ఒక అంటే ప్రతి ఒక్కరి డెఫ్ లాంగ్వేజ్. అండ్ నాకు ఇంట్లో నాకు మాట్లాడే వాళ్ళు ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నా మూవీ కమ్యూనిటీ ఫిలిం ఇండస్ట్రీలో చాలా వరకు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ సైన్ లాంగ్వేజ్ అనేది సంథింగ్ డిఫరెంట్ కదా. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో కానీ ఇంకా ఐఎస్ఎల్ ఆర్టీసీ రిలేటెడ్ వీడియోస్ చూసి నేర్చుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ లాంగ్వేజ్ అండ్ లైక్ మీరు చాలా వరకు సైన్స్ని బ్యాడ్గా యూజ్ చేస్తూ ఉంటారు, ప్లీజ్ దాన్ని అలా యూజ్ చేయకండి. రెస్పెక్ట్ the language, respect the deaf people. Thank you for the opportunity. Thank you Abhinaya, thank you so much and love you so much. So meer ilane bolani paathralu chestu undalani manaspoorthiga korukuntunnam. Thank you, love you. Yes, okka sari Abhinaya kosam okka sari. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనని ఎప్పుడు చూసినా వేదిక మీద కలిసినా లేకపోతే స్క్రీన్ మీద సినిమాలో చూసినా ఎప్పుడు అంతే ఆనందం కలుగుతూ ఉంటుంది. సో తను కూడా ఎప్పుడు ఇంతే ఆనందం కలిగిస్తూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఇదే చోట్ల చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను, సారీ. మీకు ఎవరికి బొకే కానీ షాల్ కానీ మేము ఇవ్వము. అది మామూలుగా ఒక 5-10 నిమిషాలే ఉంటుంది మీ దగ్గర. ఇది ముందు ఎప్పుడు మేము చేసే ఫంక్షన్లో మేము నడిపే ఒక విషయం. మీ తరపున ఆ డబ్బులు పెట్టు, నేను ఖర్చు పెట్టే మేము ఖర్చు పెట్టే డబ్బులు మీ తరపున మీకు బొక్కే ఇచ్చే కంటే ఈ దేవుళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాను. సో ఈ రెండు చేతులు కాకుండా మీరందరి చేతులతో కలిపి వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు మీరు ఇస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ మీరు అది అండర్స్టాండ్ చేసుకోవడానికి. యా, చెక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో దేవి ఫౌండేషన్ ద్వారా విశాల్ గారి చేతుల మీదుగా చెక్ అందుకుంటున్నారు. అండ్ మన కోసం మనమే కాదు, ఇతరుల కోసం కూడా బతకాలి. అండ్ ఇతరుల ఆపదలో మనం కూడా ఆదుకోవాలి. మనం ఎంత సంపాదించినా ఎదుటి వాళ్ళకి సాయం చేయకపోతే ఆ సంపాదన వేస్ట్ అంటూ ఉంటారు. బట్ ఎస్, అలాంటి అద్భుతమైన హృదయంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు